అనుకుంటున్నారా? అది వార్తన్నపేట నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా? సిట్టింగ్ ఎంపీ తనకు ఎసరు పెడుతున్నారని భావిస్తున్న ఎమ్మెల్యే వ్యూహాలకు పదులు పెడుతున్నారా? అసలు సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీ బరిలో దిగడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. వర్ధన్నపేట బీఆర్ఎస్ లో టికెట్ లొల్లి. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న ఎంపీ ఎంపీకి చెక్ పెట్టేందుకు ఆరూరి స్కెచ్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. పలువురు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా అధికార పార్టీకి చెందిన పలువురు ఆశాబహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ ఈసారి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎంపీపై కార్యకర్తల ద్వారా విమర్శలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రెండు వేల 2015లో అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను రాజీనామా చేయించడం, ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి రాజీనామా చేసి డిప్యూటీ సీఎం అయ్యారు. అనంతరం పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పసునూరు దయాకర్ గెలుపొందారు. రెండోసారి కూడా పసునూరు దయాకరే ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈ క్రమంలో ఎంపీగా పోటీ చేసేందుకు దయాకర్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహితుల సమాచారం. అయితే అసెంబ్లీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. గతంలో తాను వర్ధన్నపేట పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన అనుభవం తనకు అక్కరకొస్తుందని దయాకర్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అసలు ఎంపీగా ఉన్న దయాకర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారని పార్టీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. 2 సార్లు 90 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను కాదని దయాకర్కు ఎందుకు టికెట్ ఇస్తారంటూ చర్చ నడుస్తోంది. సిట్టింగ్లపై కొంత వ్యతిరేకత ఉండడం సహజమే, కానీ ఆరూరిని మార్చి దయాకర్ను పోటీ చేయించే పరిస్థితులు వర్ధన్నపేటలో ఉన్నాయా, ఆరూరికి మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోతారని దయాకర్ భావిస్తున్నారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఎంపీ దయాకర్ పనితీరుపై ఆరూరి అనుచరులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఎంపీగా ఉన్న 8 సంవత్సరాలలో ఏనాడైనా ఏ నియోజకవర్గంలోనైనా పర్యటనలు చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారా? ఓ పార్లమెంట్ సభ్యునిగా తన నిధులను ఎక్కడ ఖర్చు చేశారంటూ ఆరూరి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఎంపీ చేస్తున్న ప్రచారంతో వర్ధన్నపేట బీఆర్ఎస్ కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. దయాకర్ పనితీరుపై బీఆర్ఎస్ అధిష్టానానికి ఆరూరి అనుచరులు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజులలో వర్ధన్నపేట నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో వర్ధన్నపేట అభ్యర్థిగా కేటీఆర్ నోటనే ఆరూరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించే ప్రయత్నాలు ఆరూరి చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ పంచ్లు, నేతల హాట్ కామెంట్లు.